బరెలక్క మొన్నటి వరకు ఈ పేరు మారుమోకింది ఉద్యోగాల భర్తీ విషయంలో బరెల్ కాస్తూ ఆమె తీసిన ఒక వీడియో సంచలనంగా మారడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారారు ఈ విషయంలో ఆమెకు నిరుద్యోగుల నుంచి భారీగా మద్దతు కూడా వచ్చింది మరోవైపు విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమ్మ పోస్టులు చేస్తున్నారని పలు కారణాలతో పెద్ద కొత్తపల్లి ఠానాలో కేసు కూడా నమోదైంది అప్పటి నుంచి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది శిరీష ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల గళం వినిపించే ప్రయత్నం చేశారు నామినేషన్ వేసి చివరి వరకు నిలిచారు కేవలం తల్లితోనే నామినేషన్ వేసి ఆమెకు మద్దతు అయితే భారీగా తెలుసుకున్నారు విద్యార్థి ప్రజా సంఖ్యాలతో పాటు కూడా పలువురు మేధావులు కూడా శిరీషకు మద్దతుగా నిలిచారు ఆమె తరపున ప్రచారం చేసి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఇక విజల్ గుర్తుపైన పోటీ చేసిన శిరీషకు ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు రాగా నాలుగో స్థానంలో నిలిచారు మరి సాధించకపోయినా మరి ఇప్పుడు దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల ఓట్లు వస్తారనుకున్నారు కానీ ఆమెకు మరి మిగతా ప్రాంతాల్లో అయితే ప్రజలు బాగానే మద్దతు వచ్చింది సో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన బరలక్క కాస్త బాధగానే ఉంది కానీ తాను అక్కడి వరకు రావడం చాలా గొప్ప అని చెప్పారు ఈ బాధల నుంచి త్వరలో బయటకు వస్తానని ఒక మీడియాతో మాట్లాడుతూ చెప్పారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తక్కువ సమయంలో అందరి దృష్టిని ఆకర్షించిన బర్రెలక్క అలియాస్ మన శిరీష ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో వస్తానంటూ చెప్పడం ఆసక్తికరంగా మారింది సో ఎటకేలకు ఇప్పుడు ఆమె పార్లమెంట్ ఎలక్షన్స్లో వస్తానని చెప్తోంది కానీ ఏదైనా పెద్ద పార్టీతో వస్తుందా మళ్ళీ ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేస్తుందా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎంపీగాను ఎమ్మెల్సీగానూ రాబోతోందంటూ బరిలక్క గురించి అందరూ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు మరి బరిలెక్క ఏ పార్టీలోకి వస్తుందా ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్లోకి వెళ్లే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తోంది